हाय, वेलकम ऑल ऑफ यू। तो आज इस वीडियो में तेलुगु में बोलेंगे। हाई डिविडेंड यील्डिंग स्टॉक्स के बारे में तेलुगु मित्र की स्वागत हूँ। वेलकम टू दिस चैनल। ईरोजु प्रत्येकिंची स्पेशल, this is a special gift for all of you. ఏంటంటే హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీల గురించి మాట్లాడుతాను. హై డివిడెండ్ పేయింగ్ కంపెనీ, హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీ రెండు వేరు వేరు. ఫస్ట్ ఆ డిఫరెన్స్ నేను చెప్తాను. ఆ డిఫరెన్స్ నేను చెప్పిన తర్వాత వీటి గురించి, అది హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలా, ఎందుకు చేయాలి, చేయవలసి వస్తే ఎలాంటి కంపెనీలో చేయాలి, దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఇప్పుడున్న పరిస్థితులకి చాలా రిలవెంట్ టాపిక్. ఎందుకు రిలవెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డే టు డే జరిగేటువంటి ఫ్లక్చుయేషన్స్ కానీ, మార్కెట్లు తగ్గటాలు, మధ్య మధ్యలో వచ్చేటటువంటి మార్కెట్లో వచ్చేటటువంటి ఒడిదుడుకులు, తగ్గటాలు పెరగటాలు కానీ వీటితో పనిలేదు. ఎందుకు పనిలేదంటే లాంగ్ టర్మ్లో అన్నీ సర్దుకుంటాయి, మిగిలే మిగులుతాయి, పోయిపోతాయి. కానీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ ఖచ్చితంగా మిగులుతాయి చాలా వరకు. 100% గ్యారంటీ దేనికి లేదు, కానీ 75% to 80% గ్యారంటీ ఉంటుంది. ఏది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్, అవి నిలుస్తాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బడ్జెట్ అనే పెద్ద ఈవెంట్ రాబోతున్నది. ఈ బడ్జెట్ అనే ఈవెంట్ ఎలా ఉంటుందంటే, అయితే అటో లేకపోతే ఇటో. బడ్జెట్లో అయితే బాగుంది అనుకుని పెంచేస్తే పెంచేస్తారు, అది టెంపరీ అనుకోండి. లేదనుకుంటే పడేస్తే పడేస్తారు, బాగలేదనుకుంటే ఎక్కడ తేడా వస్తే పడేస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి వీటితో పని ఏంటండి? తగ్గటం పెరగటం మామూలే కదా, ఒక్కోసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఇది వీటి ద్వారా మనం ఆలోచించాల్సిన పనే ఉంది లేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటప్పుడు కూడా సేఫ్ బెట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్. బేసిక్ టెస్ట్ ఏంటి? లాభాలు గడిస్తూ డివిడెండ్లు పే చేసే కంపెనీలకి అది బేసిక్ టెస్ట్. అంటే ఆ కంపెనీ ఓకే అని, పర్వాలేదు అని, గొప్పగా పెరుగుతుందా లేకపోతే పెరగదా అనేది చెప్పలేము. కానీ మినిమం గ్యారంటీ ఏంటి? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది ఇటువంటి చోట్లో, ఇటువంటి కంపెనీ మీద కొంచెం భరోసా పెట్టవచ్చు అని, అది కదా. మరి డివిడెండ్ పేయింగ్ లో కూడా హై డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయనుకోండి. హై డివిడెండ్ పేయింగ్ అని అన్న పదం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను రెండింటికి డిఫరెన్స్ ఏంటో. హై డివిడెండ్ కాదు, హై డివిడెండ్ ఈల్డ్ ఉన్నటువంటి కంపెనీలు మరింత సేఫ్ కదా. అవి శ్రీరామ రక్ష కదా. ఎందుకంటే మరింత సేఫ్, మార్కెట్లు ఒడిదుడుకులకి లోన్ అవుతుంటాయి, ప్రైసెస్ కూడా కిందకి పైకి కిందకి పైకి వస్తుంటాయి కదండి. నెవర్ ది లెస్, అయినప్పటికీ కూడా ఈ కంపెనీలు హై డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ కాబట్టి నిలబెట్టడానికి అవకాశం ఉంది. అంత కాకపోయినా కొంచెం తక్కువైనా డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని 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 విషయాలు ఏం జరుగుతుందంటే, ప్రైస్ తగ్గిన వాళ్ళు ఇచ్చే డివిడెండ్ స్టాండర్డ్కి ఇచ్చేస్తుంటారు. అంటే మార్కెట్లో వచ్చే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్కి వాటి వాళ్ళని పట్టించుకోరు. అప్పుడు ఏమవుతుందంటే ఈ డివిడెండ్ ఈల్డ్ పెరిగిపోతుంది. దాని ప్రైస్ తగ్గుతూ ఉంటే మార్కెట్ ప్రైస్, వీళ్ళు ఇచ్చే డివిడెండ్ ఈల్డ్ పెరుగుతుంది. అది ప్రాఫిట్ మేకింగ్ ఫండమెంటల్స్ బాగున్నటువంటి గుడ్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అనుకోండి. ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయితే ఈరోజు కాకపోతే రేపైనా రికవర్ అవుతుంది కదా ప్రైస్. మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు దాని ప్రైస్ కూడా రికవర్ అవుతుంది కదా. బ్యాడ్ కంపెనీ అయితే పోతుంది, అదర్వైజ్ ఉంటుంది కదా. సో డివిడెండ్ పేయింగ్ అనేది ఒక యార్డ్ స్టిక్. అయితే హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ మంచివేనా, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలా అంటే అలా అయితే అందరూ ఎందుకని చేయటం లేదు? అందరూ ఇన్వెస్ట్ చేయటం మొదలు పెడితే అందరూ ఇవే కొంటే బాగా పెరిగిపోవాలి ఇవి. కానీ ఇవి ఎలాగే ఉంటున్నాయేంటి, దానికి కారణం ఏంటి? ముందు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది చెప్తాను. ఆ తర్వాత అదే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. తర్వాత మనకి హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి కొన్ని
ఫర్ ఎగ్జాంపుల్ నాలుగైదు కంపెనీలు ఇస్తాను మీకు, సరిపోతుంది. నాలుగైదు కంపెనీలు చాలా చాలు, ఒకసారి పెద్ద లిస్ట్ అక్కర్లేదు. ఆ తర్వాత కొంచెం చెప్తాను దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, నెగటివ్ సైడ్ ఏంటి అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హై డివిడెండ్ వర్సెస్ హై డివిడెండ్ ఈల్డ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్, ఇంతకుముందు కూడా కొన్ని వీడియోల్లో చెప్పే ఉంటాను, కానీ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ రెండు చూడండి. ఇప్పుడు ఫేస్ వాల్యూ రూపీస్ 10, కంపెనీ ఫేస్ వాల్యూ ఉంటుంది కదా, షేర్ ప్రైస్ 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది. కంపెనీ మార్కెట్ ప్రైస్ అంటే ఆ పర్టికులర్ డే ట్రేడ్ అయిన ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డివిడెండ్ ఎప్పుడు కూడా కంపెనీ ఫేస్ వాల్యూ మీద పర్సంటేజ్ డిక్లేర్ చేస్తుంది. దీని మీద ఎంత పర్సంటేజ్, ఒరిజినల్ ఈక్విటీ ఎంత అయితే ఉందో దాని మీద ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో చెప్తారు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది, దీన్ని బేస్ చేసుకుని చేయరు, అది కాదు సిస్టమ్, అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ 50% అనుకుందాం. డివిడెండ్ 50% అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి 50% అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 5 కదండి. 10 రూపాయల షేర్కి 50% అంటే 5 రూపాయలు వస్తున్నారు అనమాట డివిడెండ్. చాలా బాగుంది 50% డివిడెండ్. ఇది హై డివిడెండే. కొన్ని కొన్ని కంపెనీలు 100%, 200, 500, 1000, 1000%, 2000% ఇస్తాయి. అట్లా ఆ పర్సంటేజ్ని చూసి అబ్సల్యూట్ టర్మ్స్లో ఇది హై డివిడెండ్ పేయింగ్, హై డివిడెండ్ ఎక్కువ పర్సంటేజ్, పర్సంటేజ్ని చూసి వెళ్ళకూడదు. యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే ఈ అమౌంట్ ఈ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఎంత అని. ఇప్పుడు చెప్పండి, ఇది మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మార్కెట్ ప్రైస్కి పర్సంటేజ్ తీయండి. 5 అవుట్ ఆఫ్ 100 అంటే 5% కదా, అంటే దీన్నే డివిడెండ్ ఈల్డ్ అంటాం. అంటే డివిడెండ్ 50% అయితే డివిడెండ్ ఈల్డ్ ఎంత అండి, 5%. అంటే మనం 100 రూపాయలు, ఎందుకంటే మనం ఇన్వెస్టర్గా మనం ఏం చూస్తాము, కంపెనీ ఫేస్ వాల్యూ ఎవరికి కావాలి. నేను 100 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ఉంది దీని మార్కెట్ ప్రైసు, 100 రూపాయల మీద నాకు ఎంత వస్తున్నది, 5 రూపాయలు వస్తున్నది. ఓ వెరీ గుడ్, సేవింగ్స్ ఎస్బీ అకౌంట్లో వేసిన దానికన్నా ఎక్కువే వస్తున్నది, దగ్గర దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్కి దగ్గరగా వస్తున్నదని. సో అందువలన ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ట్యాక్స్ పే చేసే ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్స్ అయితే ఇంతే వస్తుంది, ఎందుకంటే అందులో ట్యాక్స్ కూడా కట్ అవుతుంది కదా, ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయితే. సో ఇది ఇంపార్టెంట్. అందువలన డివిడెండ్ ఈల్డ్ ఎంత, మార్కెట్ ప్రైస్తో పోలిసి చూస్తే వాళ్ళు ఇచ్చేది ఎంత ఎంత శాతం వస్తున్నది అది చూసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రిలెవెంట్, ఇది కాదు. హై డివిడెండ్ అనేది డెఫినేషను తప్పు. ఆ హై డివిడెండ్ అనే దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. రండి, ఇప్పుడు మనకి హై డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఏమున్నాయా, జస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హై డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ కొనుక్కుంటే జనరల్గా ఏమవుతుంది, రేపు మార్కెట్ పెరిగినా ఏం పర్వాలేదు, తగ్గినా ఏం పర్వాలేదు, కనీసం డివిడెండ్ వస్తుంది కొన్నాళ్ళు. మళ్ళీ మార్కెట్ ఎప్పుడో ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అయినప్పుడు ఇవి కూడా ఇంప్రూవ్ అవుతాయి కదండి. చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీస్ ఇందులో నేనేం చేస్తానంటే REC రీజనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఇది అక్షరాల, చాలా మంచి స్టాండర్డ్ కంపెనీ, టైం టెస్టెడ్ కంపెనీ, PFC ఒకటి ఇది ఒకటి, ఇవన్నీ ప్రాఫిట్ మేకింగ్ చక్కగా ప్రాపర్గా రన్ అవుతున్న కంపెనీలు, ఎలా పడితే అలా కాదు, ఫైనాన్సింగ్ అయినా గవర్నమెంట్వి. ఇది నేను మార్కెట్ 52 వీక్ లో హై ఇస్తాను. ఎందుకని, దీని ఈ ప్రైస్ ఎక్కడుందో కూడా చూస్తే తెలుస్తుంది కదా, దీని 52 వీక్ లో హై ఎక్కడంటే
150 to 169 హై 52 వీక్స్ లో ఇది హై ఇది లో నెక్స్ట్ ఏం చూస్తున్నాను దీని సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఇప్పుడు 141 ఉంది ఓకే తర్వాత డివిడెండ్ ఈల్డ్ ఇంపార్టెంట్ కదా ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఈ డివిడెండ్ ఈల్డ్ తీసుకున్నట్లయితే ఇది 9% లాస్ట్ ఇచ్చిన డివిడెండ్తో తీసుకుంటే దాన్ని బేస్ చేసుకుని అంటే దీని పిఈ అయితే ఇప్పటికీ ఇది 5.19 ఉంది 5% అనుకోండి 5 అనుకోండి పర్సెంట్ కాదు అది పిఈ ప్రైస్ ఎర్నింగ్ అంటే అది ఎంతైతే సంపాదిస్తున్నదో దానికి 5 రెట్లు పెట్టి మార్కెట్ కొనుక్కుంటున్నారు మార్కెట్లో కొంటున్నారనమాట 5 రెట్లే కేవలం 5 టైమ్స్ ద లైఫ్ చాలా లాంగ్ కదా కానీ ఇప్పుడు కేవలం 5 టైమ్స్ పెట్టే కొనుక్కుంటున్నారు జనరల్గా పిఈ 10 అండ్ బిలో చాలా గుడ్ అని చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి బిలో 10 పిఈ ఉండి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి చూసారా ఎందుకని ఈ మధ్యకాలంలో మార్కెట్ బాగా వీక్ అవుట్గా తగ్గింది కదా మొన్నటి వరకు అందువలన ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమి పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు చాలా లోలో ఉన్నాయి కదా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాయి రెండో చూడండి నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో అంటాం కదా నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఇది పబ్లిక్ సెక్టరే గవర్నమెంటే ఈ పబ్లిక్ సెక్టర్లో ఇదంతా 37.63 హైలో కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఎక్కడుంది 46లో ఉంది మరి దీని డివిడెండ్ ఈల్డ్ ఎంత అండి అంటే 6.34 3.45 దీని పిఈ మరీ తక్కువ అంటే లాభాలు గడించబట్టే కదా డివిడెండ్ ఇస్తున్నది 6% ఇస్తున్నది అంటే 6% అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వచ్చిందో అంత వచ్చినట్టే మన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది తర్వాత హెచ్పిసిఎల్ ఇది గవర్నమెంటే కదా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ హెచ్పిసిఎల్ ఇది సిఎంపి 250 ఉంది 211 3.33 లో హై అయితే ఇది ఎంత ఉందంటే 250 ఉంది దీని డివిడెండ్ ఈల్డ్ ఎంత దీని డివిడెండ్ ఈల్డ్ 6.37 7 ఇవన్నీ పర్సంటేజెస్ అన్నమాట ఇవి మాత్రం కాదు చూసారా లో బిలో 10 తర్వాత నంబర్ ఫోర్ తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు ఇంకోటి కూడా తీసుకుంటానండి గ్రాఫైట్ ఇండియా ఇది గవర్నమెంట్ కాదు ప్రైవేటే గ్రాఫైట్ ఇండియా అనేది మరి 70 రూపాయలు నాకు తెలిసి నా దగ్గర ఉండేది 77 రూపాయల నుంచి 700 చిల్లర ఇప్పుడు అదే లో హై చెప్తాను కదా ఇప్పుడు మీకు ఇది దీని లో హై ఎంత అంటే 255 721 ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 300 అండ్ దీని మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 315 ఉంది అంటే ఈ రేంజ్ 255 నుంచి 721 చూడండి ఎంత రేంజ్ ఉందో 700 దాకా వెళ్ళిన షేరు అంటే 10 టైమ్స్ 70 నుంచి 700 ఊరికే చూస్తూ సంవత్సరం 2 సంవత్సరాల్లో 10 టైమ్స్ అయింది ఇది అయితే మధ్యలో చైనాతో కాంపిటీషన్ ప్రాఫిట్స్ తగ్గాయి ప్రాఫిట్స్ ఇప్పటికే ఉన్నాయి క్యాష్ ఫ్లో బాగుంది ప్రాఫిట్స్ తగ్గాయి దాంతో దీని ప్రైస్ కూడా ఆటోమేటిక్గా మార్కెట్ ఏం చేస్తుందంటే అనలిస్టులు డౌన్గ్రేడ్ చేసేస్తారు ఆ మేరకు తగ్గించేస్తారు క్వాంటిటీ అమ్మేస్తారు మళ్ళీ పెరగటం మొదలు పెడితే మళ్ళీ పెంచుతారు సో దీని డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉంది అంటే ఓకే
6.34 ఇలా చెప్పాను, సారీ నాల్కోకి 9.68 అండి, అదే ఇది ఒకదానికి బదులు ఒకటి చెప్పాను, సారీ 6.34 దీనికండి. దీని పిఈ ఎంత ఉందంటే సింపుల్గా 3.45 ఉంది. దీని పిఈ వేరండి, సారీ నాల్కో తాలూకు పిఈ 13.4 ఉంది, సారీ ఇదండి. ఈ నాల్కో తప్పిస్తే మిగిలిన అన్ని బిలో 10 ఏ కదా ఉన్నాయి పిఈ, అంటే బిలో 10 ఉన్నాయి ప్రాఫిట్ మేకింగు, తర్వాత డివిడెండ్ పేయింగు. ఆ డివిడెండ్ పేయింగ్ కూడా 9% డివిడెండ్ ఈల్డ్, డివిడెండ్ కాదు ఇది, 9%, 9%, 6% అంటే ఎంత ఎక్కువ అండి. ఇవి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని బీట్ చేసినట్టేగా ఇవన్నీ కూడా, ఇదైతే ఇంకా ఎక్కువ. అంటే ఈక్విటీలో రిస్క్ ఉంటుంది అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోవాలి. అయితే డెట్లో రిస్క్ ఉండదా? డెట్ ఇన్స్ట్రుమెంట్ రిస్క్ ఫ్రీ, 100% రిస్క్ ఫ్రీ అనడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? చూడండి నిన్నటి వీడియో చూడండి, శనివారం, అఫ్కోర్స్ ఆ ఛానల్ వేరు, అది తెలుగు ఛానల్లో చెప్పడం జరిగింది. నిన్నటి వీడియో తెలుగు ఛానల్లో చూడండి, డెట్ ఇన్స్ట్రుమెంట్లో రిస్క్ అస్సలు ఉండదని అనుకుంటాం కదా, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈక్విటీలో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ రిస్క్, ప్రైస్ రిస్క్ కూడా ఉంటుంది నో డౌట్. అక్కడ ఏంటంటే అక్కడ రిస్క్ లేకుండా మాత్రం ఉండదు, అది తెలిసిన విషయం. సో ఇదండి, దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ. ఈ ఛానల్ చూసే మిత్రులందరికీ కూడా కొన్ని టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ వీఆర్ కంపెల్డ్ టు రిలీజ్ దిస్ వీడియో ఫ్రమ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ నుంచి రిలీజ్ చేయవలసి వస్తున్నది. సో మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. రేపటి వీడియో కూడా ఈ ఛానల్లోనే ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా తెలుగు ఛానల్ కంటిన్యూ చేసేస్తాము, తెలుగు ఛానల్ ఓపెన్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఆగకూడదు కదా, పోయిన టైం వెనక్కి తిరిగి రాదు కదా, ఇది వీడియో ఆగకూడదు అని చెప్పి ఎలా అయినా చెప్పాలి, ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ కూడా వచ్చేస్తున్నది కదా, చెప్పాలనే ఉద్దేశంతో సరే ఈ ఛానల్ ద్వారా, ఆ ఛానల్ నుంచి వీలు కాకపోతే ఈ ఇంకొక ఛానల్ అంటే ఈ ఛానల్ ద్వారా ఇద్దామని చెప్పడం జరిగింది. నేను అనౌన్స్ చేయడం జరిగింది, మీరు దాన్ని బట్టి వచ్చారు చూస్తున్నారు. సో నెక్స్ట్ రెండు ముక్కలు డివిడెండ్, హై డివిడెండ్ ఈల్డ్ మీద ఔచిత్యం గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తాను. ఏంటంటే హై డివిడెండ్ పేయింగ్ కంపెనీలు అంటే గ్యారంటీగా మంచి కంపెనీ, గొప్ప కంపెనీ అయినా, మరి అదే అయితే హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీలే గొప్పవైతే ఎగబడి ఇవన్నీ కొనుక్కోవాలి కదా అందరూ. ఈ రేట్లు ఎందుకు తగ్గున్నాయి, లో పిఈ ఎందుకు ఉంది, ప్రాఫిట్ మేకింగు, డివిడెండ్ పేయింగు, అది కూడా హై డివిడెండ్ ఈల్డ్, కానీ ఎందుకు ఈ పిఈ అంత తక్కువ ఉంది? అందరూ కొనేటైతే చూడండి, చాలా కంపెనీలకు పిఈలు 20s, 30s, 40s, 50s ఉంటాయి, అవి ఇంకా కొంటుంటారు. అంత హై పిఈ దగ్గర కొంటారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ తీసుకోండి, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇట్లా చాలా ఉన్నాయిలేండి. మరి మల్టీనేషనల్ కంపెనీస్ చూడండి, మరి హై పిఈ ఉంటుంది అయినా వాటిని కొంటారు, వీటిని ఎందుకు కొనరు? అంటే మార్కెట్ ప్రైస్ని ప్రభావితం చేసేది డివిడెండ్ ఒక్కటే కాదు, డివిడెండ్ కూడా ప్రభావితం చేస్తుంది నో డౌట్, డివిడెండ్ ఒక్కటే కాదు. మార్కెట్ ముఖ్యంగా వీక్గా ఉన్నప్పుడు డివిడెండ్ బాగా డివిడెండ్ పే చేస్తున్న, బాగా లాభసాటిగా నడుస్తున్న కంపెనీని కూడా నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు, కొనరు. నంబర్ టూ, నేను ఇప్పుడు ఇచ్చిన కంపెనీల్లో నాలుగింట్లో మూడు గవర్నమెంట్ కదండి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ కంపెనీలు అంటే గ్లామర్ పోయింది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు ఈ గవర్నమెంట్ కంపెనీల్లో పెట్టడం లేదు. ఎందుకని పెట్టడం లేదు, చాలా వరకు ఎందుకని పెట్టడం లేదంటే ఏంటి, కొంచెం గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఈ కంపెనీలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్ ది కాస్ట్ ఆఫ్ దేయర్ గ్రోత్, సర్వైవల్ ఉంటుందిలేండి గవర్నమెంట్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దేయర్ గ్రోత్ బలవంతాన్ని ఎక్కువ డివిడెండ్లు పిండేస్తున్నారని. ఇప్పుడు
ఐదు లీటర్లు ఇచ్చే ఆవు నుంచి బలవంతాన ఇంకో ఆరు లీటర్లు ఏడు లీటర్లు పెంచ పెండాలి ఎక్కువ పెండాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? రక్తం కారుతుంది. అట్లా గవర్నమెంట్ పాలసీ ఇలా ఉందని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కామెంట్ చేయటం, ఈ వీటిల్లో ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు, గ్లామర్ లేకపోవటం. గవర్నమెంట్ పాలసీ విషయంలో వీటి విషయంలో గవర్నమెంటు మొనోపలిస్ట్గా అంటే కొద్దిగా వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకుంటుంది, చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీళ్ళని. అందువల్ల వీటిలో గ్రోత్ రాదని. ఓకే, బట్ దట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్. రెండోది పబ్లిక్ ఇప్పుడున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మ్యాక్రో లెవెల్లో అంటే ఇండియాలో తీసుకుంటే వీటి పొజిషను ఇప్పుడు వీటి ఫండమెంటల్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఇంప్రూవ్ అయినాయి. అందుకని వీటిని చూస్ చేసుకుని చెప్పటం. ఏంటి ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినాయి అంటే, ఇవన్నీ లాభాలు గడిస్తూ చక్కగా డివిడెండ్లు పే చేయటమే కాదు, ట్యాక్స్లు కూడా చక్కగా కడుతున్న కంపెనీలు. మరి ఇప్పుడు ట్యాక్స్ రేట్ తగ్గించారు కదండి, మరి నిర్మలా సీతారామన్ మేడం గారు ట్యాక్స్లు తగ్గించారు. ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గించారు కాబట్టి ఇవి వీటి ప్రాఫిటబిలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దే అట్రాక్ట్ మోర్. అంటే ఆ విధంగా ఫ్యూచర్లో వీటి స్టాక్ ప్రైసెస్ కూడా పెరగవచ్చు కదా. మార్కెట్ బాగున్నప్పుడు పెరుగుతాయి, మార్కెట్ బాగున్నప్పుడు పెరగటం కొద్దిగా కాకుండా కొంచెం ఎక్కువగా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంది కదా వీటిలో ఇన్వెస్ట్ చేస్తే. అంటే డబుల్ అడ్వాంటేజ్, ఓ పక్కన డివిడెండ్ బాగా వస్తూ ఉంటుంది, తర్వాత రెండోది వీటి ధరలు కూడా, మార్కెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ సేమ్ ప్రాఫిట్ సంపాదించినా కూడా ట్యాక్స్ తగ్గేటప్పటికి ఇన్వెస్టర్స్ వెల్త్ పెరగటం లేదు. తర్వాత మరి ఇంకొక రీజన్ ఏంటంటే, డివిడెండ్లు అంతంత డివిడెండ్లు పే చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, అయితే ఒకప్పుడు ఉన్న ప్రైసు ఇప్పుడు బాగా తగ్గిందనమాట. ఒకప్పుడు 3% డివిడెండ్ ఈల్డ్ అన్న అయింది, అది ప్రైసు కంపెనీ ధర తగ్గుతూ వచ్చేటప్పటికి డివిడెండ్ ఈల్డ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందిగా. 100 రూపాయలు షేర్ ప్రైస్ ఉన్నప్పుడు 5 రూపాయలు ఇచ్చారండి, ఇప్పుడు అది 50 రూపాయలకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమన్నారు? 5% ఈల్డ్ అన్నారు. బాగుంది, 100 రూపాయలకి 5 రూపాయలు 5% ఈల్డ్ దాని మార్కెట్ ధర తగ్గిపోయి 50కి వచ్చింది. ఆ 5 రూపాయలు ఎలా కంపేర్ చేస్తారు? పాస్ట్ కదా, గతాన్ని తీసుకుని కదా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫ్యూచర్లో ఎంత ఇస్తుందో మనకు తెలీదు, ఇప్పటి వరకు ఇచ్చిన పాస్ట్ హిస్టరీ బేస్ చేసుకునే కదా డివిడెండ్ ఈల్డ్ చెప్తున్నాము. మరి 50 రూపాయలు అయినప్పుడు దాని డివిడెండ్ ఈల్డ్ ఏమైనట్టు? 5% అలా 10% అయింది. 100 రూపాయల దగ్గర 5% అయితే 50 రూపాయల దగ్గర 10% అయింది. అట్లా ధరలు తగ్గిందంటే ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా తగ్గింది. ఏమి లేకపోతే ధర ఎందుకు, మార్కెట్ ధరలు ఎందుకు తగ్గుతాయి? అంత మరీ ఏం తగ్గవే, సెల్లింగ్ ఎందుకు వచ్చింది అందులో? మార్కెట్కి నచ్చలేదనే కదా, లేదా ఈ రేట్ దగ్గర ఇది వర్త్ కాదనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ తీసుకోండి, గ్రాఫైట్ మొకటూలేని మహారాజులాగా ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోయింది, 70 నుంచి 700 ప్లస్కి వెళ్ళిపోయింది, 900 కూడా వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ 52 వీక్స్కి తీసుకుంటున్నాం కాబట్టి 700 కానీ 900 కూడా వెళ్ళినట్టుంది. ఒకసారి చెక్ చేస్తే ఇంతకుముందు, ఇప్పుడు ఇది 900 అట్లా వెళ్ళిపోయింది, ఇప్పుడు 300 ఉంది, 1/3 అయిపోయింది షేర్ ప్రైస్. డివిడెండ్ ఈల్డ్ ఆటోమేటిక్గా నీళ్ళు ఎండిపోతే, చెరువులో నీళ్ళు ఎండిపోతే చేపలు బయటపడినట్టు, ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గినప్పుడు డివిడెండ్ ఈల్డ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది 1750% అనౌన్స్ ఇచ్చిందండి, ఇది 1750% 1750% డివిడెండ్. దీని ఫేస్ వాల్యూ ఎంత నేను అనుకోవటం? 2 రూపాయలే ఫేస్ వాల్యూ. బహుశా 2 రూపాయలకి 1700 అంటే 35 రూపాయలు ఇచ్చింది డివిడెండ్, అంతే కదండి. 35 రూపాయలు దీనికి 315కి ఎంత అవుతుంది చూద్దామండి ఒకసారి. 35/315 పర్సంటేజ్ ఎంత? 11% వచ్చిందే, 1750 కాదేమో, కొంచెం తక్కువ ఇచ్చిందేమో, బట్ వాట్ ఎవర్ ఇట్, చాలా ఎక్కువ ఇచ్చిందిలేండి, మీరు కూడా చెక్ చేయండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈ 6% కూడా ఎక్కువే. ఎందుకని అంటే బికాస్ ది ప్రైస్ ఈజ్ డౌన్.
315 తీసుకున్నామా, ప్రైస్ ఇస్ డౌన్ అంటే ఇదిలాగా ఆ కంపెనీ 1/3 అయిపోయిందే, దాని అసలు ప్రైస్ కంటే పీక్ ప్రైస్ కంటే ఇప్పుడు 1/3కి వచ్చేసిందే, మరి ఇక్కడి నుంచి ఇంకా ఏమైనా ఉద్యమం ఇంకేమైనా ప్రాబ్లం అయితే రేపు పొద్దున అసలు డివిడెండ్ ఏమని అంటాడేమో, ఆ రిస్క్ ఉంటుంది కదా. దట్ ఈజ్ వన్ రిస్క్, ఒక పాయింట్ అది ఒకటి చూసి చెక్ చేసుకోవాలి. కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేసుకుని అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే లేదులే అదేం కాదులే, ఇది కన్సిస్టెంట్గా సంపాదిస్తున్నదే, కొద్దిగా ఏదో మధ్యలో కొంచెం టెంపరీ ప్రాబ్లం వచ్చినాయి అంటే ఓకే. ముఖ్యంగా దీని విషయంలో తీసుకుంటే చైనా నుంచి కాంపిటీషను వీటి గ్రాఫైట్స్కి చుక్క ఎదురొచ్చింది. చైనాకి ఎక్స్పోర్ట్ అది ఉన్నట్టుంది, మొత్తానికి ఈ గ్రాఫైట్ ప్రోడక్ట్స్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది బికాజ్ ఆఫ్ చైనా. చైనా తీసుకోవటం లేదో లేకపోతే చైనా కాల్ నుంచి లోకల్ కాంపిటీషన్ వచ్చిందో, మొత్తానికి ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. దాంతో వీటిలో వీళ్ళ సేల్స్ రెవెన్యూ తగ్గింది, ప్రాఫిట్ తగ్గింది. మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ సగం, 100 రూపాయలు వచ్చే ప్రాఫిట్ 50 రూపాయలు అయిపోయింది. న్యాచురల్గా ప్రైస్ తగ్గుతుంది కదా, అందుకని అలా తగ్గింది. బట్ ఇక్కడి నుంచి పికప్ అయితే అవదని ఏం లేదు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, అదేం లేదు. చిన్న కంపెనీ కానీ, చిన్నదంటే మరీ చిన్నది కాదు, 6000 crore ఎంత ఉన్నట్టుంది మార్కెట్ క్యాప్, 4000 crore పైనే ఉంది. సో ఇట్లా అందువల్ల ఏంటంటే ఇంకొక రీజన్ కూడా ఉంది, అది కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. మీరు ఇంత డివిడెండ్ పే చేస్తున్నారు అంటే మీరు సంపాదించింది తిరిగి ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, ఇంకా ఫర్దర్ బిజినెస్ చేయడానికి పెట్టడానికి మీకేమి మీ దగ్గర ఏమీ ఐడియాలు లేవన్నమాట, స్కోప్ లేదనమాట, ఇంతకన్నా గ్రోత్ లేదనమాట. మార్కెట్ ఎప్పుడు కూడా గ్రోత్ను చూస్తుంది, అందుకనే హై పిఈ ఉన్నా కూడా కొంటాయి కంపెనీలు. ఏంటి ఫర్దర్ గ్రోత్, రేపు నెక్స్ట్ ఇయర్ ఎంత గ్రోత్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఎంత గ్రోత్ వస్తుంది. గ్రోత్ వస్తుంది అంటే హై పిఈ దగ్గర కొంటారు, లో పిఈ దగ్గర కాదు, హై పిఈ అయినా కొంటారు. ఇంకా బాగా ఇంకా పెరుగుతుంది పెరుగుతూనే పోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అని. ఫర్దర్ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదని అర్థం కదా, మీరు ఇన్ని డబ్బులు డివిడెండ్లు ఇచ్చేస్తున్నారంటే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మీకేం లేదనమాట వెసులుబాటు, ఎక్కడ స్కోప్ లేదనమాట, అంటే గ్రోత్ లేదనమాట ఫ్యూచర్ గ్రోత్. అట్లాంటి ఇంటర్ప్రిటేషన్ కూడా వస్తుంది, అందుకని జాగ్రత్తగా చూసుకుని చేయాలి. బట్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్కి అంత మీమాంస అంత ఆలోచన అక్కర్లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్ నాకు వస్తే బాగుంటుంది, ఏదో ప్రతి ఇదిలాగా అంటే ఫిక్స్డ్ పెన్షనర్స్ టైపు వాళ్ళకి ఇట్లాంటి హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ బాగా సూట్ అవుతాయి. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ రేపటి వీడియో కూడా ఈ ఛానల్లోనే మనం చూస్తాం. థ్యాంక్ యూ.